మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అమ్మా సర్ యువగళం పాదయాత్ర ఏదైతే సెప్టెంబర్ 9వ తేదీన నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆగిపోయిందో మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది 210వ రోజు అని సో అంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకుందాం సార్ యువగళం పాదయాత్ర గురించి ఎందుకంటే వైజాగ్ వరకు వెళ్ళాల్సింది అంటే ఇచ్చాపురం వరకు వెళ్ళాల్సింది వైజాగ్ తోనే ఈ పాదయాత్ర ఆపేస్తున్నట్టు ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు ఏంటంటే అసలు ఇప్పుడు ఈ పాదయాత్ర మళ్ళీ యువగళ ఎందుకు స్టార్ట్ చేశారు ఏ ఉద్దేశంతో ఏం చెప్పాలని ప్రజలకంటే ఏం చెప్తారు సార్ నేను ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజల నుంచి ఆవిష్కరించబడిన నాయకుల్ని చూసానమ్మ ఈ పారాచూట్ నాయకుడిని ఈ లొకేషనే చూస్తున్నాను నేను ఆరంభ సౌరత్వం ప్రచార ఆర్భాటం అడావిడి పని తప్ప మిగిలిన అన్ని విషయాల మీద ఫోకస్ ఇది ఒకటే నేను చూస్తున్నాను అంతా ఎందుకంటే ప్రతిదానికి ఒక మోటం ఉంటుంది ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ప్రజల నుంచి వచ్చాడు ప్రజలకు సమస్యలను తెలుసుకున్నాడు ఆయన ఆయన ఆవిష్కరించుకున్నాడు ఆరోగ్యశ్రీ అనో లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ అనో లేకపోతే ఉచిత విద్యుత్ అలాగే మీకోసం పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు దాంట్లోంచి కొన్ని ఆవిష్కరణలు చంద్రన్న బీమా పథకం అనో ఏదో ఇలాంటివి చూస్తున్నాను తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలను ఎప్పుడైతే చర్చనీయ అంశాలు కానివ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారో లేకపోతే మాకు అవకాశం రావట్లేదు అన్న దాని మీద ఫ్లోర్ ఆఫ్ ద దిస్ థింగ్ మీరు నాకు ఇక్కడ కొట్టారు నేను తిరిగి కొడితే ఎలా ఉంటుందన్న దాని మీద ప్రతిజ్ఞ పూని బయటకు వచ్చాడు వచ్చి ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల నుంచి ప్రజా నాయకుడి కింద ఆవిష్కరించుకున్నాడు ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకున్నాడు నవరత్నాలు ఆవిష్కరించి పెట్టాడు ఆ సంక్షేమం రాష్ట్ర బడ్జెట్ ఇచ్చి చూపించాడు ఒక సంవత్సరం బడ్జెట్ ఇక్కడికి వచ్చేసరికల్లా తండ్రి కామానం జరిగింది ఆయన అసెంబ్లీలో తిట్టాడని చంద్రబాబు నాయుడు గారు పగబట్టేసి నేను ఇంకా ప్రతిజ్ఞ చేసి నేను ఇంకా ముఖ్యమంత్రి అయితే కనుక కాలు పెట్టాను మా జయలలితమ్ముల శపథం చేసి బయటకు వచ్చిన ఉదంతం చూసాను పైపచ్చు ఒక అమరావతి విషయంలో తెలుగుదేశం స్టాండ్ అయితే ఏదైతే ఉందో అందరికీ తెలుసు అలాంటి దగ్గర ఒక అప్పటికి ఎమ్మెల్సీయే కదా మనోడు ఈ చిన్నపిల్లడు అప్పుడు ప్రభావితమై ఎస్ ఇంత వివక్షకు గురి చేస్తున్నాయి ఈ ప్రజలకి అన్న దాని మీద ప్రభావితమై బయటకు వచ్చాడు అనుకో పాదయాత్రకో దేనికో అంటే ఈ ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తున్నాడు అన్న నినాదం చూస్తుంది కానీ ఇక్కడ ఒక వ్యక్తిగత ప్రయోజనంతో స్వార్థ ప్రయోజనంతో పైపచ్చు ఒక క్లారిటీ లేని ఒక అంబిగ్యూటీ ఎందుకు క్లారిటీ లేని అంబిగ్యూటీ అంటున్నానంటే పాదయాత్ర మొదలెట్టాడు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికట అంటే సమస్యలు ఏమున్నాయో రాష్ట్రంలో ఇతనికి తెలియదు అంటే జనాల్లోకి వెళ్తేనే కానీ సమస్య ఏంటో తెలియదు అన్న విషయంకి ఫస్ట్ ప్రశ్నకి సమాధానం రెండోది రాయలసీమ కంప్లీట్ అయిన వెంటనే రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చేశాడు తర్వాత మహానాడు సభలో ఒక 6 ప్రామిసెస్ తెలుగుదేశం చేసింది నేను ఇదంతా ఉపోద్ఘాతం కింద చెప్తున్నా సబ్సీక్వెంట్ పరిణామాల్లో ఇతను ఎప్పుడైతే మహానాడు కంటిన్యూషను ఉరకలు పొరుగులు 4x100 రేస్ పరిగెట్టినట్టు పరిగెట్టాడు ఏది గుంటూరు ప్రకాశం అండ్ విజయవాడ అయితే తర్వాత రాజమండ్రి దగ్గరికి వెళ్ళేసరికల్లా నాన్నగారిని జైల్లో పెట్టారని చెప్పి ఒక కుంటి సాకు పెట్టి ఇతను పాదయాత్రని ప్రజల్ని గాలికి వదిలేశాడు ఈ ప్రాసెస్లో ఈ 52 రోజుల్లో ఆయన జైలు ప్రస్థానం తర్వాత జరిగిన ఇన్ని రోజుల దీంట్లో ప్రజలతో తెలుగుదేశం పార్టీ కనెక్ట్ ఏమైనా ఉందా చెప్పు ప్రజల సమస్యలతో కానీ ప్రజలతో కానీ ఏమైనా కనెక్ట్ ఉందా ఇక్కడ అసెంబ్లీలో జరిగిన అవమానంకి ఒక కొడుగ్గా ప్రతిస్పందించి పాదయాత్రకు వెళ్ళాయి రాష్ట్ర సమస్య కింద అమరావతి అనుకుంటున్నారు కదా తెలుగుదేశం అన్న దగ్గర కూడా ఇది రాష్ట్ర సమస్య కోసం చిత్తచూచి చాటుకుంటూ పాదయాత్ర స్టార్ట్ చేయలే నేను జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తున్నా ఇక్కడ అంటే ఈయన స్థాయి కాదు కానీ నేను కంపేర్ చేయాలి ఎందుకంటే ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం చేయాలో దాని మీద చేయనప్పుడు ప్రభావితమైన రాజకీయ నాయకుల గురించి చెప్తున్నా ఈ ప్రస్థానంలో ఓ చంద్రబాబు గారు కానీ ఓ రాజశేఖర రెడ్డి గారు కానీ ఓ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు మనకున్న ముఖ్యమంత్రులు రీసెంట్ పాస్ట్లో చూస్తే ప్రజా సమస్యల మీద చెలించిపోయిన వాళ్ళ ముగ్గురులో ఇతను చలనం ఏది ఓ జడపదార్థంలాగా మొదలెట్టాడు దుకాణం 52 రోజులు కుంటి సాకుతో వాళ్ళ నాన్నగారికి లీగల్ పరమైన అవసరాలంటే ఢిల్లీలో ఏదో ఉద్ధరించి ఊళ్ళు వెళ్తాడు అనుకుంటే తీరా చూస్తే చెట్టు కింద ప్లేటర్ అప్పచెప్పినా ఈ కేసు 3 రోజుల్లో బెయిల్ తీసుకొస్తారు దీన్ని కోర్టుపరమైన అంశాలు ఢిల్లీలో కూర్చుని ఇక్కడ గాలికి వదిలేసి రాష్ట్రాన్ని పార్టీని ఇతను చెప్తున్న సోకాల్డ్ లీడర్ కదా ప్రధాన నాయకుడి కింద నడుస్తున్న ఉదంతం చూసుకుంటే ఆ దాంట్లో కూడా ఓ తండ్రిని ఓ మనిషి అంత మనిషిని పెద్ద 52 రోజుల పాటు జైల్లో ఉంచాడు అంటే తెలివి తక్కువతనమే కదా పంతానికి పోవడమే కదా ఆ టైంలో ఇంకా ప్రజల్లోకి వెళ్ళుంటే ఇంకా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉండేదేమో కదా సార్ ఆబ్వియస్లీ నువ్వు కరెక్ట్ గా చెప్పినావమ్మా వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే సింపతి వచ్చేస్తుందని ప్రయత్నించారు ఏం చేయకుండానే ఏమి చేయకుండానే అంటే ఏంటి ఇక్కడ ఏదో ఏది జరిగినా ప్రతి చర్యలు ప్రజలు చేయాలి అంతేగాని వీళ్ళు చచ్చినా చేయరు
ఇప్పుడు కూడా కేవలం స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి పాదయాత్ర ఏది రాజకీయ అవకాశవాదానికి ఎందుకు ఇవి సమస్యలు ఈ ప్రభుత్వం చేయట్లేదు అన్న దాని మీద ప్రజల్లోకి వెళ్ళడం చూస్తాం కానీ సమస్యని సృష్టించుకోవడానికి పాదయాత్ర మొదలెట్టారు ఇది గమనించమన్నాడు ప్రజలు అండ్ మోర్ ఓవర్ ఇవాల మీరు ప్రజలతో డిస్కనెక్ట్ అయినోడు ఏదో చూడండి రీఛార్జ్ చేసుకొని రెన్యువల్ చేసుకుంటాం మనం సిమ్ కార్డులు అలా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ఇదే ఆవ్యాసం కదలు పైబచ్చు 13 జిల్లాలు ఉన్నదాన్ని ఇవాళ 33 జిల్లాలు చేయొచ్చు లేదా 36 చేయొచ్చు లేదా చేయకపోవచ్చు నీ పాదయాత్ర ప్రస్తావమే రెండు జిల్లాలను గాలికి వదిలేస్తే అంటే ఆ రెండు జిల్లాల్లో సమస్యలు లేవా నిజంగా సమస్యలు తెలుసుకుందామని ఉద్దేశం ఉంటే ఉత్తర కుమారుల్లో బయలుదేరవు కాబట్టి ప్రగల్భాలు కలుపుకుంటూ సేమ్ టు సేమ్ ఎందుకంటే ప్రజలు వీళ్ళకి అక్కర్లే కార్యకర్తలు నేను అనుకుంటున్నా మనగానపల్లిలో ఆయన జనార్దన్ రెడ్డి గారు ప్రకటన చూశాను నేను ఔత్సాహికవంతమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి ఒక ప్రకటన ఇచ్చాడు హానరోరియం ఇస్తామని అంటే పార్టీకి చిత్తశుద్ధి చేటుకొని కార్యకర్తలు పనిచేస్తారు అలాంటి దానికి కూడా వీళ్ళు పిలుపులు ఇచ్చుకుంటారు మా కార్యకర్తల కింద రండి అంటే పార్టీ ప్రభావితం కావట్లేదన్న విషయం ఎందుకు గ్రహించట్లే ఎవడనో ఒక పార్టీకి ప్రభావితమై నేను ఈ కార్యకర్తని ఈ పార్టీకి నేను సేవ చేస్తానన్న కార్యకర్తలను చూశాను కానీ వీళ్ళు ఒక ఇన్విటేషన్ ఇస్తుంటే అంటే పార్టీకి ప్రభావితం కార్యకర్తలు కావట్లేదన్న విషయం గ్రహించాలి కదా అవును కదా ఆంధ్రోయం ఇస్తారట స్వచ్ఛందంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఈ 70 సంవత్సరాల స్వతంత్ర అమల్లో ఒక పార్టీకి చిత్తశుద్ధి చాటుకున్న వాడికి పార్టీ కార్యకర్తల కింద పరిగణించబడడానికి ఆంధ్రోయం ఇస్తామన్న ఉదంతం ఎక్కడైనా ముడిపెట్టి చూస్తే ఇంత పాదయాత్రల యొక్క అవుట్కమ్ ఏంటో చెప్పమని ఒకసారి అంటే ఈజ్ నాట్ ఈవెన్ మోటివేటింగ్ ఈజ్ ఓన్ పార్టీ క్యాడర్ని అండ్ కార్యకర్తలను కూడా ప్రభావితం చేయకుండా వీళ్ళు చేస్తున్న వికృత విన్యాసాలకి పాదయాత్ర అనే స్వార్థ ప్రయోజనాన్ని పరిరక్షించుకోవడానికి అన్నది తేటతనం అవుతుందా లేదా చాలా అంటప్పుడు వాట్ ఫర్ యు ఆర్ డూయింగ్ అందుకనే ప్రతిదానికి ఒక మోటో ఉంటుంది పోని రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చావు పోని మహానాల్లో 6 ప్రకటనలు ఇచ్చారు పోని అనుకునే సరికల్లా జనసేనతో పొత్తు పెట్టుకుని మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఉంచుతారా మళ్ళీ కొత్తవ తగిలిస్తారా పాదానికంటే గతంలో ఇచ్చిన 634 పేజీలకి హామీలకి దిక్కుదివన లేదు మళ్ళీ సంయుక్త కార్యాచరణ ఉన్నప్పుడు ఆ రోజు మీరు పొత్తులో ఉండే ఉన్నారు అంటే కేవలం మేనిఫెస్టో అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి కేవలం ప్రజల్లో మీకు తీరుకున్నప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్న ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేయడానికి పాదయాత్రలు చేస్తుంటే నిజమైన కార్యకర్తల మనోభావాల్ని ప్రేరేపించడానికంటే నేను బనగానపల్లి ఉదంతం ఇవాళ పోనీ మీరు ఉద్దరించి ఊళ్ళు వెళ్తారు రాజమండ్రి నుంచి విశాఖ పొరుగంటే ఏదో ఒక సాకుతో రేపు 30 తారీఖు నాడు మీ నాన్నగారికి ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ ఏసీబీ కోర్టులో మళ్ళీ ఆయన ప్రజెంట్ అవ్వాలి రేపు గౌరవ సుప్రీంకోర్టులో బెయిల్ ఉంది తగ్గుదనమ్మా అని చెప్పి ఇవాళ ఈ సందట్లో సడేమైనా మీ నాన్నగారేమో ఢిల్లీ పొప్పనంద ఉండక లోద్రా ఇంటికి భోజనంకి పోతున్నాడు అక్కడ ఎవరినన్నా కలుస్తారని ఆ భౌగోళిక ఛానల్లో చెప్తున్నారు ఆల్రెడీ మీ నాన్నగారు జైల్లో ఉండి జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జాతీయ స్థాయిలో ఒక్క నాయకుడు కూడా ఆయన పక్క తొంగి చూడలేదు పవన్ కళ్యాణ్ తప్ప ఎంత నిస్సహాయ స్థితిలో ఉండి కూడా ఇంకా రాజకీయ చిత్రతను ప్రదర్శిస్తామన్న ఢిల్లీ చుట్టూ పడిగాపులు గాయడం ఆల్రెడీ మీరు ఢిల్లీలో ఉండి ఏం ఉద్ధరించి వెళ్ళారంటే రఘురామ కృష్ణరాజు ఇంట్లో పోతరేకులు తిని రావడం తప్ప ఇంకో పని లేనప్పుడు మీరు మళ్ళీ ఢిల్లీ మీ నాన్నగారు వెళ్తుంటే మళ్ళీ రఘురామ కృష్ణరాజు ఎదుర్కొని అనవసరమైన చర్చనీయం పరికమాల విషయాలు తప్ప ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యలో చుట్టకాలు ఇంకోటి ఏడిచినట్టు ఇప్పుడు మీ నాన్న పెళ్లికెళ్ళడం అవసరమా ఈ పాదయాత్ర తగుదనమ్మా నువ్వు మొదలెట్టి ఎవరిని ఉద్ధరించడానికి ఓ పక్క కార్యకర్తలకి పిలుపులు ఇస్తున్నాడు మీ నియోజకవర్గంలో మీ కేటర్కి సంబంధించిన వాళ్ళు వచ్చి పనిచేయండి అని అంటే కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలరా నిస్సాయ స్థితికి డ్రైవ్ చేసింది నువ్వా నేనా ఈ ప్రాసెస్లో నీ పాదయాత్ర ఎంతవరకు జస్టిఫై చేస్తుంది వాట్ ఈస్ యువర్ ప్రైమరీ మోటివ్ సార్ కార్యకర్తలనే పిలుచుకునే పరిస్థితి ఉంటే ఇంకా ఈ పాదయాత్ర ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిగతా ప్రజలు ఇప్పుడు వెళ్తే ప్రజల్లోకి వెళ్తే ఏం నమ్ముతారు సార్ అదే కదా రెడ్ బుక్ పట్టుకొని తిరిగారు కదా సార్ సమస్యలని నోట్ చేసుకుంటున్నాను ఎక్కువ టైం లేదు మీకు ఇవన్నీ పాదయాత్ర కొనసాగించినప్పుడు గతంలో ప్రారంభించినప్పుడు చెప్పారు కదా పాదయాత్రలో ఎక్కడో దాకా వచ్చిన తర్వాత మొదటిసారి కదా ఒక 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 ఎస్పీ గారి పేరు రాశారు మొదటి పేరు నీదే అని అంటే అప్పటిదాకా సమస్యలు లేవని ఆయనే ఒప్పుకున్నాడు కదా రెడ్ బుక్ సారాంశం కూడా అదే కదా సో ఓవరాల్గా ఏంటంటే రాజకీయ అవగాహన రాజకీయ పరిపక్వత రెండు చాలా ఇంపార్టెంట్ దాంతో ప్రజా సమస్యలు ఏంటి ప్రజా సమస్యల మీద నీ చిత్తశుద్ధి ఏంటి ప్రజలకు ఏం చేస్తావు అన్నది స్వాలంబన ఇవి ఏవీ లేకుండా గుడ్డేది చేయలే పడినట్టు నీ పాదయాత్ర వెళ్ళి ఎవరిని ఉద్ధరిస్తున్నావు దేనికి ఉద్ధరిస్తున్నావు ప్రజా సమస్యలకి సత్వర పరిష్కారం అన్న దగ్గర ఈరోజు దాకా మీరు చెప్పిన సమస్యకు పరిష్కారం అన్న దగ్గర సైంధవుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి మళ్ళీ ఉమ్మడి కార్యాచరణ అంటే స్వచ్ఛందంగా మీ తరఫున మీరు ఉపశమనం ఇవ్వలేరు దీనికి మళ్ళీ మీకు రాజశేఖర రెడ్డి గారు
ప్రజా సమస్యలు తెలుసుకొని నా అంతట నేను ఇది సొల్యూషన్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీకోసం పాదయాత్ర నా అంతట నేను సొల్యూషన్ ఇచ్చాడు. అప్పుడు కూడా ఉమ్మడి కార్యాచరణ అనాలి చెప్పాలంటే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు ఇవి నా వంతు నవరత్నాల సొల్యూషన్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు అనే వ్యక్తులు ప్రతిసారి చేయూత పథకంలాగా ఎవడో ఒకడు మీకు ఊత తీసుకుని ఆళ్ళు మీరు కార్యాచరణ దగ్గర 2014లో మీరు చెప్పిన 634 పేజీలకు మేనిఫెస్టోలు మోసపోత ధోరణులతో మేనిఫెస్టోయే కనుమరుగు చేసుకుని వాళ్ళు ఒక్కటి కూడా అవి నిర్వర్తించని కారణంగా 23 స్థానాలకు పరిమితి అయిన ఉదంతంలో మళ్ళీ తగుదునమ్మా అని ఇదే మళ్ళీ మొదలెడితే అవుట్కమ్ పార్టీకా మీకా ఎవరి వలన? ఇక్కడ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకుంటూ మా నాన్నను అన్యాయంగా జైల్లో పెట్టారన్న ఉదంతంతో ప్రజల్ని ప్రేరేపించడానికంటే 52 రోజుల్లో రాని సింపతి ఇవాళ మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే మీకున్న అతి తక్కువ అంతా ఏమని ప్రేరేపించగలరు? ఇది ఇంకొక ప్రశ్న. సో వీటిలన్నింటిలోంచి మోటో ప్రజా సమస్యలు తెలుసుకోవడానిక లేకపోతే మీ నాన్నగారు జైల్లో పెట్టిన దాన్ని సింపతిని మీ పక్క టర్న్ చేసుకోవడానిక అన్న దగ్గర మోటో జస్టిఫై కాలేదు. మీరే డివియేట్ అయ్యారన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి చెప్తుంది కూడా అదే కదా సార్. ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు యోగళంలో కూడా ఇప్పుడు బహిరంగ సభలో మాట్లాడుతుంది కూడా అదే. పెద్ద ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టారు, ఆ తర్వాత నా మీద కూడా సిఐడి కేసులు పెట్టాలని చూశారు, అలాగే ఇంకా పెద్ద ఆయన్ని అన్యాయంగా 52 రోజులు జైల్లో పెట్టింది లోకేశే. ఎలా సార్? నేను అదే చెప్తున్నా కదా, ఒక చిన్న లాయర్ని అక్కడ డిప్లై చేసినా ఇలా 3 రోజులు బెయిల్ ఇస్తారు ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఆయన పెద్ద ఆయనకున్న వయసుకి. వీళ్ళు పంతానికి పోయి పంతాన్ని పాపనకు అంటాడని ఒక సామెత ఉంటుంది చూడండి, అలా లోకేష్ యొక్క పంతాని యొక్క సారాంశమే 52 రోజులు పెద్ద ఆయన జైలు. ఇది మర్చిపోయి ఇది ఎన్నో విశ్లేషణలు చెప్పాను, ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది దానికి. అంటే హెలికాప్టర్లో తరలిస్తామన్నాగానే అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నేను రోడ్ మీదే వస్తాను, ప్రజలను కలుస్తాను అన్నట్టు ఆయన ఇష్ట ప్రకారం తీసుకొచ్చారు. అలాగే అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళు ప్రజలలో స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలొచ్చేసి అడ్డేసుకొని ఎక్కడికక్కడ ఈ సిఐడి వాళ్ళకి పోలీసు వాళ్ళకి భయం పెట్టేసి భయం పడిపోయాం అలా సినిమాలలో డైలాగ్లే చెప్పి ఈయన అరెస్ట్ చేయకుండా గౌరవ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి ఎంక్వైరీకి సహకరిస్తారు అన్నది ప్లాన్ చేసుకున్నారు సార్. ఎక్కడికక్కడ అడ్డుకున్నారని చెప్తున్నారు కదా సార్, అప్పుడు చిలకలూరు పేట కడ ఉదయరాను గుంటూరు ఉదయరా ఇంక తప్పక. అది కూడా అలా శ్రవణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు 200% కమిటెడ్ పర్సన్, తాడేపల్లి శ్రీదేవి గారి చేతిలో ఓడిపోయిన వ్యక్తి. ఆయనకున్న కమిట్మెంట్తో ఆ పాటి శ్రేణులను ప్రేరేపించగలిగాడు. మిగిలినంతా ఆ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న మేకపోతు గంభీర చర్యలు. ఇప్పుడు ఈ అరెస్ట్ వ్యవహారాలు అన్ని వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి చెప్పి ఆ తర్వాత ఇప్పుడు ఇస్తున్న పేదలకు కట్టిస్తున్న ఇళ్ల గురించి నాణ్యత లేవు, చిన్న పిల్లోడు వెళ్ళి తోసేస్తే పడిపోయేలా ఉన్నాయి అవి, ఇటువంటివి ఇవన్నీ చెప్తే ఎంతవరకు వాళ్ళు ఎలక్షన్స్ నాటికి ప్రజల్లో నమ్మకాన్ని ఏమైనా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటారా? విశ్వసనీయత అన్నది ఒక వర్డ్ ఉంటుందమ్మా. ఆ విశ్వసనీయత ఎప్పుడైతే కొరబడుతుందో ఎదుటి యొక్క వ్యక్తి యొక్క విశ్వసనీయతను ప్రశ్నించబడుతుంది. విశ్వసనీయత కోల్పోయిన ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు దాని సారాంశం ఎలా ఉంటుందంటే నీ విశ్వసనీయత ఏది అన్నదానికి సమాధానం లేదు. ఎందుకు? ఇతను తిరిగిన రోడ్లు 24,000 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పారు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి? రోడ్ల సమస్యలు కదా. అంచేత విశ్వసనీయత అన్నది ప్రతి దగ్గర వీలైతే చూపించబడుతుంది. తర్వాత ఆయన అగ్రిగేట్ మేర మినిమం 10 ఇయర్ ఉంటుంది ఒక రోడ్డు. ఈ లాయల్ని ఇన్ని రోడ్లు వేస్తే ఈ లాయల్ని ఇలా తగలబడిపోవడానికి కారణం ఎవరంటే వాళ్ళే అన్నది ఆన్సర్ వస్తుంది. వీటిలన్నిటి పర్యవసానం ఎలా ఉంటుంది? తప్పు నీ దగ్గర పెట్టుకుని ఎదుటోడు తప్పులు తెంచుకోవడానికి వస్తున్నప్పుడు దేనికి నీ పాదయాత్ర అన్నది ప్రజలు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆ సమాధానం ఎత్తుక్కోలేకే ప్రజా ప్రతిస్పందన ప్రజా స్పందన అని మాట్లాడుతున్నారు. నీ ఇంట్లో పెళ్లికి నీకు చుట్టపల్లు వస్తారా నా ఇంట్లో వస్తారా? వాళ్ళకి ఎలాగో 30-40% ఓటు బ్యాంక్ ఉంది కదా, వాళ్ళు అలవాటు చేసుకుంటూ బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరికాడికి బీఫాములు కావాలి కాబట్టి ఎవరు ప్రయత్నం వాడు చేస్తాడు 10 మందినో 20 మందినో కలిసుకుని ప్రజా ప్రతిస్పందన చూసారా అంటే మరి అవతలకి 52% దగ్గర దగ్గర మరి ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రజా ప్రతిస్పందన చూపిస్తే ఇవి కాదు కదా. ఇప్పటిదానికి మధ్యలో తగుదనమ్మా అని పవన్ కళ్యాణ్ కూడా ఎగేసుకొని తీసుకొచ్చాను కదా, క్రౌడ్ పుల్లర్ క్రౌడ్ మొబిలైజర్ ఆయన, ఆయన వస్తే స్వచ్ఛందంగానే తరలి వస్తారని చెప్పిన వాడు కూడా వస్తున్నారు కదా. కానీ ఓటు వేసి వాడు ఎవడన్నదే కదా ప్రశ్న. ఈ ఇన్ని పాదయాత్రలు ఇన్ని రాజకీయ చతురతలు మీరు ప్రదర్శిస్తుంది ఓటర్ యొక్క మనసు గెలుచుకోవడానికి, అక్కడ మీరు ఏరన్నదే పెద్ద ప్రశ్న, అది లేరన్నదే సమాధానం. దీనికి మరి పడదానికి అడవడన్నది మీ పాదయాత్ర. మీరు అన్నట్టు ఇందాక ఏంటి సార్ ఫైనల్ ఇది మోటో ఏంటంటారు, మళ్ళీ మొదలు పెట్టడానికి ఏదో స్టార్ట్ చేసాం పూర్తి చేసాం అనిపించుకోవడం అంతే మమ అంటారు చూడు. అలా సినిమాలో చూడు మోహన్ బాబు కొడుకు అడిగి మంత్రాలు రాపోయిన పంతుల మధ్యలో కూర్చుని స్వాహ స్వాహ అంటుంటాడు చూడు, అలాగే అంతకన్నా. థ్యాంక్ యూ కేసు ప్రసాద్ గారు.